проблема. Аре, 100 рупаял ноту. నీ దగ్గర చిల్లర ఉందా? లేదమ్మా. మరి ఇప్పుడు ఎట్లా? పర్వాలేదండి, నేను ఇస్తాను. తీసుకో. నోటు మార్చిస్తాను. అక్కర్లేదండి, నేను వచ్చి తీసుకుంటాను. మీరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్, లేడీస్ హాస్టల్లో ఉంటున్నాను. ఓహో, సరేండి. యాప్ ఉంచుకోండి, 8 పైసలు. సరే. అప్పు అప్పేనండి. ఏమండి? నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. కానీ నన్ను గురించి ఒక్కసారైనా తలుచుకుంటున్నావా? నీ ధోరణే నీది, ఎలా చెప్పినా అర్థమవదు. ఉత్త వెర్రి ముద్దువి. నేనేమంత వెర్రి వాడిని అనుకున్నావా? నా సంగతి నీకు తెలీదు. ఆహా, మై డియర్ నీలా, ఇంజక్షన్ సూదుల్లా నీ చూపులు నన్ను గుచ్చేస్తుంది. ఆహా, దొండ పండు లాంటి నీ పిటాలు, అంటు మామిడి పండు లాంటి నీ మొహం, బంగారు లడ్డూ లాంటి నీ బుగ్గలు, పచ్చిమిరపకాయ బజ్జీ లాంటి నీ ముక్కు నన్ను పిచ్చివాణ్ణి చేసేస్తున్నాయి సుందరి. ఆహా, ఏమి అందం, ఏమి చందం, మందమైన అందం. ఎప్పుడొస్తావు మంద గమన గమన? కయ్యత్తు ఎంత బాగా చెప్పేస్తున్నారు. మీరు చెప్పిన కయ్యత్తు అంతా పొమ్మేసేసిన బాబు. కావాలంటే చూడండి ఈ పేపర్ కాయచిన సుందరిని. సుందరి, ఎవర్రా ఈ సోప్పునకా? చూస్తేనే జరుగుతుంది బాబు. మనుషులు మనసులో ఉన్నాయని పేపర్ మీద పెడితే ఇట్టాగే ఉండదు బాబు. అందరి పళ్ళ కోసం ఎగరకూడదు బాబు. పక్కనే ఉంది కదా రజనిమ్మల పండు, కావాలంటే బుర్ర ఉపయోగించండి. దానికోసం బుర్ర ఉపయోగించండి. ఉడకవాలి నీ బోడి సలహా. చెక్కున పక్షి సార్. ఏమా ఏంటి? ఏం లేదు సార్, మంచి వార్త అందుకున్నారుగా. ఇదో మాకు. ఇది మంచి వార్తరా? మా బిగ్ బ్రదర్ పోయాడు. ఎవరు? అదే మా బిగ్ బ్రదర్ డెడ్. మళ్ళీ ఇలా ఏమన్నా లేకపోతే స్టార్టింగ్ టుడే మే సెండ్ కార్డ్ లీలా. ఏ మిస్టర్ భూషణ్, మీకు మతిపోయిందా? మీ అన్నయ్య పోయారన్నావే. ఇది లీలా గారిచ్చిన టెలిగ్రామ్, రేపు మెయిల్లో వస్తున్నాను కారు పంపించమని. సరిపోనాది. ఒకవేళ ఆ టెలిగ్రాఫ్ను అర్థం కాక ఏడ్చేసినారా? ఏటో పాపం. అర్థం కాక ఫూల్, 10 రూపాయలు మిగులుద్దానురా. అంటే మనం నవ్వుతే చాలు, ముందు వాడికి ముడుపు చెల్లించుకోవాలి. అందుకని ప్లేట్ బిరాయి చేశాను, వాడిని బయటికి పంపించేసాను. గొప్ప పని చేశారు. పనికొచ్చే తెలివితేటలు లేకపోయినా ఇలాంటి వాటికి లోటు లేదు. అయ్యి బాబోయ్, అయ్యగారు వెళ్ళిపోయేసినారు, అయ్యగారు వెళ్ళిపోయేసినారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. రేపు లీలా వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది సార్. అలాగా నన్ను కారు తీసుకెళ్ళమన్నారా సార్? నువ్వు లోపలికి రా, చెబుతా. భూషణం, లీల రావడంతో దేవకుని గురించి అడుగుతుంది. దేవకి మన ఇంటికి వచ్చినట్టు, మనం గెంటేసినట్టు ఏమైనా నోరెత్తావో నీ ప్రాణాలు ఎగిరిపోతాయి. జాగ్రత్త. సరేండి. అమ్మగారు ఏమైనా నోరు? అమ్మగారు నోరు నేను చూసుకుంటాను, నీ రోజు నువ్వు చూసుకో. ప్రయాణం బాగా జరిగిందే? ఏమిటా నువ్వు, టెలిగ్రామ్ ఇచ్చాను కదా, నువ్వు స్టేషన్ రాకుండా ఈయన పంపించావేటి? ఏమైందమ్మా? ఏముంది, రైలు దిగినప్పటి నుంచి అక్కయ్య ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంది అని 100 సార్లు అడిగాను. ఒక్కదానికి సమాధానం చెప్పడు. పైగా పిచ్చివాళ్ళకి ఇలా చూస్తాడు. హడలి చచ్చాననుకో. చెప్తే నన్ను చంపేస్తున్నారుగా మరి కదండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళి పంచుకోపో. వాడు అంతేలేమ్మా. మారతి, మారతి, ఏమొచ్చింది అమ్మా? కులాస అమ్మా. బాగున్నానమ్మా. ఇలా చిక్కుపోయామిటి? ఏముందండి, చదివేది డాక్టర్ కదండి, రోజు శవాల మధ్యన కూర్చోవాలి, అప్పుడు భయం వేసి చిక్కుపోతుంటారు. సంతోషించాం కానీ తమరు దయచేయి. భూషణ,
వెళ్ళమన్నావు కదరా. ఏంటి నన్ను వెళ్ళమన్నారా? అయితే వస్తా. అమ్మా అక్క ఏది ఏం చేస్తుంది? ఏమిటమ్మా? ఏం లేదమ్మా, మీ అక్క ఈ మధ్య అత్తవారింటికి వెళ్ళింది. ఏంటి అక్క అత్తవారింటికి వెళ్ళిందా? నిజంగానా? నేను చెప్పలా, మా నాన్న చాలా మంచివారు. అవునమ్మా మంచివాడిని, మా లీల కూడా చాలా మంచిది. పార్వతి అమ్మాయిని తీసుకెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. రామా దేవకి. దేవకి దేవకి, మన రఘు బండి నుంచి పడిపోయాడు. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, నాతో మాట్లాడు. ఎలా ఉందండి? అరే నువ్వేం కంగారు పడేసిస్తారు, దెబ్బలే ఉందా? బలంగా తగలేదు, కాసేపు ఉంటే వాడే కోలుకుంటాడు. అయినా నీ ధైర్యం కోసం ఒక డాక్టర్ని పంపిస్తాను. సరేనా? త్వరగా పంపించండి బాబు. అలాగే సిస్టర్, వెళ్ళొస్తాను, చిన్న బిజినెస్ ఉంది. అమ్మా అక్క చీరలేం తీసుకెళ్లేదా? ఏవో తీసుకెళ్ళిందమ్మా. ఏమిటమ్మా నువ్వు, ఖరీదైన చీరలు నగలు అన్ని ఇక్కడే వదిలిపెట్టేసింది? కట్టుబట్టంతో ఏమైనా వెళ్ళిందా? లేదమ్మా, వాళ్ళు కొంచెం లేని వాళ్ళు కదా, అంచేత ఆర్భాటంగా వెళ్తే బాగుండదని ఏవో నాలుగు మామూలు పాపీలు తీసుకెళ్ళింది. సీతాదేవిని అడవికి పంపించినట్టు పంపారన్నమాట. అమ్మా అక్క అంటే బావకి ఎంతో ఇష్టం కనుకనే అన్ని రాయబారాలు పంపి తీసుకెళ్లాడు. బావ మనసు బంగారం లాంటిదమ్మా, పెళ్ళాం చీరను నగలు తెచ్చుకుందని మూతి పుడుచుకునే రకం కాదు. అయినా వంక పెట్టి మీరే మానేసుంటారులే. కర్మరాదేవుడా, డబ్బంతా వచ్చి వచ్చి ఇలాంటి పీనాశవాణి దగ్గరే చేరుతుంది. ఎవరినమ్మా పీనాశ వాళ్ళు అంటున్నావు? ఎవరో కాదు నాన్న, సాక్షాత్తు నిన్నే. అవును అక్క అమ్మాయికి రాలి కదా అని కట్టుబట్టంతో అత్తవారింటి పంపిస్తావా? ఇది నీకు మాత్రం గౌరవమా? నాన్న అక్కయ్య చీరలు నగలు తీసుకుని ఇప్పుడే వాళ్ళ ఊరిని ఇచ్చొస్తాను. అవును లీల, అక్కయ్య చాలా సంతోషిస్తుంది. నోర్మయ్య నా మాటకి ఎదురు చెప్పొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాను. భర్త అంటే గౌరవం లేకపోయిన తర్వాత ఇంకా ఎందుకే బ్రతుకు?